मरी इवाल बद्वेल नियोजकवर्ग अभिवृद्धि कार्यक्रम को शंकुस्थापन चेस्तुन्ना मन अंदर प्रियतम नायकुलु पेदलु राष्ट्र मुख्यमंत्री गौरवनीय श्री वैएस जगनमोहन रेड्डी गारी मरी वेदिकलु अलंकरिंचिन मरी पेदलु मरी जिल्ला इंचार्ज मंत्री वर्युलैन आदिमूलपु सुरेश गारी मरी अदे विधंगा मन पार्लमेंट सभ्युलु श्री वैएस अविनाश रेड्डी गारी मरी मुख्यंगा मरी बद्वेलु मरी माजी एमएलसी पेदलु पूज्युलु बीसी गोविंद रेड्डी गारी मरी वेदिकलु अलंकरिंचिन शासन सभ्युलकु शासन मंडलि सभ्युलकु मरी इतर वैएसआर कांग्रेस पार्टी नायकुलकु मरी मुंदन्न बद्वेल नियोजकवर्ग సోదర సోదరమణులకు మరి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇవాల చాలా శుభప్రదమైన రోజు. ఈరోజు బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారుగా 400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఇవాల నిన్న ఇవాల 2 రోజుల్లోనే మన జిల్లాలో 2,000 కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా మనం అందరం కూడా తెలిసిన విషయమే, ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే మన జిల్లాకు అభివృద్ధి చేసిన పరిస్థితి మనం గమనించాము. మరి ఆయన అకాల మరణం తర్వాత మరి అనేక మంది పాలకులు వచ్చారు. గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ భగవంతుని దయ వల్ల, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దయ వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, మన జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి కావడము మన జిల్లా వాసుల అదృష్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి అనేక ప్రభుత్వాలను చూశారు, మాటల ప్రభుత్వాలను చూశారు మీరు, కానీ ఇవాళ మన జగనన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని కూడా ఇవాళ నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అక్క చెల్లెములను కలవడం జరిగింది, రైతు సోదరుల్ని కలవడం జరిగింది, బడుగు బలహీన వర్గాలను కలవడం జరిగింది, మైనార్టీలను కలవడం జరిగింది, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఒక భగవద్గీత గాను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను పవిత్రంగా భావిస్తాను. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను రాష్ట్ర ప్రజలకు అందిస్తానని మరి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటలకు అనుగుణంగానే మీ అందరి ఆశీర్వాదాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. మరి ఆ మన ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతను స్వీకరించిన నాటి నుంచి కూడా మరి మన కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. మరి ఆయన ఇచ్చిన హామీల్లో మరి ఇవాళ 95% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా భారతదేశంలోని ఒక్క జగన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి పథకాలు కూడా కులాలు చూడకోకుండా, మతాలు చూడకోకుండా, ప్రాంతాలు చూడకోకుండా, పార్టీ అసలే చూడకోకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక్క జగన్న ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పరిస్థితిలో మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, దీవించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఒక 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా నేనైతే భావిస్తాను పేదరికం అనేదే మన రాష్ట్రంలో ఉండబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని మంచి కార్యక్రమాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా అందిస్తూ ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితిలో మీ అందరూ కూడా ఆయన్ను దీవించాలి, మీరందరూ కూడా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించిన పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.